మరణత దేవుడైన మహాకృపను చూపించుచు నీటి దినమందు రాత్రి కాలమందు అంతరంగ ప్రభు భోజన సంస్కార కార్యక్రమములోనికి నడిపించిన దేవదేవునికి నిత్యమును మహామహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగును గాక. ఆమేన్. అందరూ మోకరిందాము. కండ్లు మూసుకుని మనోనిధానమును కలిగి దేవుని వైపు చూచుచు అందరూ పలకండి. తండ్రికిని కుమారునకును పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములు మహామహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగునుగాక. తండ్రికిని కుమారునకును పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములు మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగునుగాక. తండ్రికిని కుమారునకును పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములు మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగునుగాక. మహోన్నతుడు వయున్న మహామహిమ కలిగిన దేవా పరలోకపు తండ్రి, దివ్య లక్షణములు కలిగిన మహాదేవ, మీకు అనేకమైన కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుచున్నాము నాయన. ఆది అంతము లేని దేవా, అల్ఫయు ఒమేగయునయున్న యేసు క్రీస్తు ప్రభువా, మీకు స్తోత్రములు. ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవ, మీకు అనేకమైన సమస్తుతులు చెల్లించుచున్నాము. త్రియేక దేవ, ఈ సాయంకాలమునందు అంతరంగ ప్రభుభోజన సంస్కార ఆరాధన కార్యక్రమములోనికి మమ్మలను నడిపించిన మీ కృపను బట్టి మీకు వందనములు స్తోత్రములు. మీ బలమైన చిత్తమునే కార్యక్రమమంతటిలో మీరేయుండి మీ చిత్తమును జరిగించండి నాయన. దేవా, మీకెంతో మహిమకరముగా ఈ కార్యక్రమమును ఏకీభవించుచున్న వారందరికీ ఆశీర్వాదకరముగా ఆత్మీయముగా ఈ కార్యక్రమములు జరిగించబడినట్లు మీ చిత్తమునకు సమర్పించుచున్నాము నాయన. ఆభరణముల చేతని చిక్కిళ్ళును, హారముల చేతని కంఠమును శోభిల్లుచున్నవి అని పరమగీతము 1:10 వ్రాయబడినటువంటి వాక్యము నేటి దిన కార్యక్రమములు ఉన్న వారందరి పట్ల తండ్రి మీరు నెరవేర్చండి. గొప్ప అనుభవాలను అనుగ్రహింపచేసి మహిమను మీరు పొందుమని త్వరగా మా కొరకే ఆకాశ మండలములోనికి వేగముగా రానయున్న యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. శుభాకరా శుద్ధాకరా విశుద్ధవందనం నాభాన భూమి సర్వౌ నాద్యవందనం నాభాన భూమి సర్వౌ నాద్యవందనం శుద్ధాకరా
विशुद्ध वंदनम यहोवा श्रेष्ठ चेनकनीको निंदायु प्राणोति माघो नातुंड विशुद्ध वंदनम विमोचका पित्रात्मचुंड विजय मंगलम समस्त सृष्टि साधनम सृष्टि साधनम सौम्य मंगलम शुभाकरा शुद्धाकरा विशुद्ध वंदनम वारात्मा पिता पुत्र निर्गमा परुड स्तोत्रमो वरा प्रधुंड भक्तहृदय वास स्तोत्रमो वरा प्रधुंड भक्तहृदय स्तोत्रमो शुभाकरा शुद्धाकरा विशुद्ध वंदनम नाभाना भूमि सर्वौ नात्य वंदनम नाभाना भूमि शुद्धाकरा विशुद्ध वंदनम विशुद्ध वंदनम औनाद्य वंदनम अंदर की मरनाथ मरनाथ कुछ ఎనభై ఒకటవ కీర్తన మొదటి మూడు చరణాలు పాడుకుందాము. ప్రభు సంస్కార పువిందు ప్రభు సంస్కార పువిందు పరుగేతు కొనీరండి ప్రభు మనమిందు ప్రభువు చితకి దేసందు పాప వ్యాధికి మందు సబాలన్నిటి యందు సంతుష్టి పెంపొందు సబాలన్నిటి యందు సంతుష్టి పెంపొందు ప్రభు సంస్కారపు విందు ప్రభు సంస్కార
ಪ್ರಭುವಿಂದು ಕರುಗೆತ್ತು ಕೊನೀರಂಡಿ ಪ್ರಭುವೇ ಮನವಿಂದು ದೇವೋನ್ಮಿ ದಿನಾಮೋನ ಮಾ
కాలాను దీవించుచుండు మన మనసులను వాక్యాన్ని చదువుకుందాము. వాక్యమును గౌరవించిన మిత్రమై అందు లేచి నిలబడదాము. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను వ్రాసినటువంటి సువార్త 6:47 నుండి 58 వరకు చదువుకుందాము. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. దీనిని తినివాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమిదే. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను యూదులు ఈయన తన శరీరమును ఎలాగు తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లా నేను, మీరు మనుషు కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. Whoso eateth my flesh and drinketh my blood hath eternal life, and I will raise him up at the last day. For my flesh is meat indeed, and my blood is drink indeed. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టి నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగవచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నేను ఆమేన్. దేవుడైన పరిశుద్ధమైన వాక్యాన్ని మన హృదయములో పదిలము చేయుడు గాక. ఆమేన్. మహిమ కలిగిన తండ్రి, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని అని కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 11:10
23వ వచనములో భక్తుడు పౌలు గారు వ్రాసినట్లు పరిశుద్ధాత్మ తండ్రి వ్రాయించినటువంటి ఆ వాక్యమును దేవా మేము జ్ఞాపకము చేసుకొనుచున్నాము. ఈ రాత్రి కాలమందు అట్టి అనుభవములోనికి మీరు మమ్మలను నడిపించండి నాయన. ఆటంకముగా ఏదున్నను, విశ్వాసము సరిగా లేకున్నను, యేసువారి యొక్క రక్తము వైపు సిలువ కార్యము వైపు మేము చూచుచు దేవా మేము సరి చేయబడినట్లు చేయండి. నిత్యమును నిత్యత్వము కలిగినటువంటి ప్రభువా, దేవాది దేవా, మేమును నిత్యమును ఉండునట్లు మా కొరికి లోకానికి మీరు వచ్చారు. విలువైన రక్తమును మీ మా కొరకే సిలువలు మీరు వేలాడి మీ అమూల్యమైన రక్తమంతటిని సిలువలో మా కొరకు ధారబోసారు. మా పాపముల కొరకు మరణించి సమాధిలో నుండి తిరిగి లేచినటువంటి పునరుద్ధానుడా, మీకు స్తోత్రములు నాయన. మీ పరిశుద్ధమైన శరీరము మీ అమూల్యమైనటువంటి ఆ రక్తమును నిత్య జీవమును అనుగ్రహింపచేసే మీ శరీరక్తములు ఈ అంతరంగ ప్రభు భోజన సంస్కార ఆరాధనలో మేమందరము అందుకుని విశ్వాసమునిచ్చి నడిపించండి నాయన. అలాగే మీ బలమైన వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మహిమ పొందుమని త్వరగా వచ్చుచున్న యేసు నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. మరణాత సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి నిత్యము వసించుచున్నటువంటి దేవాది దేవునికి మహిమయు ఘనతయు కీర్తియు ప్రభావములు యుగ యుగములు యుగ యుగాంతములు ఆయనకే కలుగునుగాక, ఆమేన్. ప్రతి గురువారము అంతరంగ ప్రభు భోజన సంస్కార కార్యక్రమాన్ని దేవుడాయన కృపచేత మనకు అనుగ్రహింప చేయుచున్నందుకు దేవుని స్తుతించ బద్ధులమై ఉన్నాము. సొలొమోను రచించిన పరమగీతం 12వ అధ్యాయం 12వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. ప్రార్థన. నీతి సూర్య తేజమయ్యున్న జ్యోతి రత్న రాజ్యమయ్యున్న పాతక జన రక్షకుడైన మా ప్రియుడైన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో యేసువారు చిందించిన రక్తమును బట్టి సిలువ అయజ్ఞమును బట్టి ఇటీ సమయాలు మాకు దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ సహాయమును పూర్ణముగా మాకు దయచేయండి. పరమగీతం 1వ అధ్యాయం 12వ వచనములో ఉన్న ఆ భావములను మర్మములను మాకు అర్థమయ్యేటట్లుగా మీరు మాకు తెలియచేయించండి. మర్మములను బయలుపరచు దేవుడు పరలోకమందు ఉన్నారు అని దానియేలు గారు చెప్పిన మాట మేము గుర్తు చేసుకునొచ్చు. ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని స్నానికుడైన యోహాను గారు అన్నట్లు ఈ మెసేజ్లో ఈ వాక్యోపదేశంలో యేసు నామమే దేవునికి మాత్రమే మహిమ కలిగేటట్లు పరిశుద్ధాత్మ చేత కార్యక్రమం జరిగించాలి. అపవాది యొక్క సమస్త దుస్థితిని నిద్రమత్తు అనాలోచన అశ్రద్ధ నామకార్థము నిర్లక్ష్యము సోమరితనము వీటన్నిటినీ యేసు నామములో మేము బంధించుచుండగా మీరును బంధించము. త్వరగా ఆకాశమండలములోనికి
వరుడిగా రాబోవుచున్న క్రీస్తు ప్రభుని నామములో వినయముగా ప్రతిమలాడి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరణాత కూర్చోండి. దివ్య లక్షణములు కలిగినటువంటి దేవాది దేవునికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు ఆయనకే చెల్లించొచ్చు. ఆయనను ఘనపరచుచున్నాను. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప మీకందరికీ తోడయ్యుండి బలపరిచి మేఘమెక్కించునుగాక, ఆమేన్. చదువుబడినటువంటి వచనములో రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను అనే మాటను గ్రహించుచున్నాం. ఈ గ్రంథము పరమగీతము లేక పరలోక పాట. ఈ పాటకు మరొక పాట మాట ప్రేమ పాట అన్నారు. ఈ ప్రేమ పాటలో 8 అధ్యాయములలో ఎన్నో మర్మమైనటువంటి సంగతులు వ్రాయబడి ఉన్నటువంటి వాస్తవాన్ని గుర్తించాలి అని మీకు తెలియజేస్తున్నాను. బహుశా పరమగీతాన్ని, ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు చాలా ధన్యులవుతారని, యేసుక్రీస్తు వారి రెండవ రాకడ కొరకై సిద్ధపడడానికి అనువైన మార్గాలుగా ఇవి ఉంటాయని, ఒక మంచి స్కూల్లో జాయిన్ చేస్తే పిల్లల్ని మా కుమారుడు ఐపీఎస్ అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి కాబట్టి కొంచెం కష్టమైనా కానీ మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలి అనేటట్లుగా తల్లిదండ్రులు భావిస్తారు. అలాగే పరలోకములో ఉన్నతమైన స్థితిలో నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను అనబడేటువంటి ఆ మాట నెరవేర్చబడాలి అంటే ఈ రెండు గ్రంథములు ఎంతో సహకరిస్తాయని, దోహదపడతాయని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ చదువుబడినటువంటి వచనములో రాజు విందుకు కూర్చుండి ఉండగా, ఎవరు కూర్చుండి ఉండగా? రాజు కూర్చుండి ఉండగా. ఎవరి రాజు? పరమగీతములో వ్రాయబడినటువంటి ఈ రాజు ఎవరు? నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 పురుషుల్లో మీరతని గుర్తింపవచ్చును. అతని కరములు తార్షీషు రత్న భూషితమైన స్వర్ణ గోళము వలె ఉన్నవి అని ఎవరిని గుర్చైతే పెండ్లి కుమార్తె లేక ప్రియురాలు తెలియచేసిందో ఆయనే ఇక్కడ రాజు అనేటువంటి రీతితో పెండ్లి కుమార్తె మాట్లాడుచుంది. దేవుని వాక్యములో చూస్తే ఈ రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి కొలసీ పత్రిక 1:15 అదృశ్య దేవుడు, ఆది సంభూతుడు ఈ పేర్లు అక్కడ చూస్తాము. అంటే ఈ బిరుదాలు అన్నమాట. ఆయనకున్న బిరుదాలు ఏమిటంటే అదృశ్య దేవుడు, ఆది సంభూతుడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమిగైనవి కాని అదృశ్యమైనవి కాని అన్నీ కూడా యేసు వల్ల కలుగ చేయబడ్డాయని, ఆయనే అన్నిటికీ ఆధారభూతుడు అనేటువంటి విషయాలు మనం అక్కడ చూస్తూ ఉన్నాం.
అలాగే యోహాను సువార్తలో మొదటి అధ్యాయము యోహాను సువార్త మొదటి అధ్యాయము 41వ వచనములో గమనించేటువంటి మాట ఏమిటంటే మెస్సీయా అనబడేటువంటి పేరు మనము చూస్తున్నాం యోహాను వ్రాసినటువంటి సువార్తలో మొదటి అధ్యాయము 41వ వచనములో చూస్తే మేము మెస్సీయాను కనుగొంటిమని ఏం పేరు ఉంది ఇక్కడ మెస్సీయా అనబడేటువంటి పేరు అలాగే గమనించే మాట ఏమిటంటే యోహాను సువార్త 5వ అధ్యాయము 27వ వచనములో చూస్తే మనుష్య కుమారుడు అనే పేరు అక్కడ చూస్తాం మనుష్య కుమారుడు అలాగే లూకా సువార్త 5వ అధ్యాయం 35వ వచనములోను మత్తయి సువార్త 9వ అధ్యాయం 15వ వచనములోను పెండ్లి కుమారుడు అనేటువంటి పేరు అక్కడ మనము చూస్తున్నాం అలాగే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనములో ఆయన వస్త్రము మీద తొడ మీద వ్రాయబడినటువంటి ఒక వ్రాత ఏమని వ్రాయబడింది 19:16లో చూస్తే రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామం ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది గమనించే మాట ఏమిటంటే మనం ఇప్పుడు కొన్ని పేర్లు బైబిల్లో చూచాం అంటే ఇవి మాత్రమే కాదు చాలా ఉన్నాయి యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనములో ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త యొక్క అధిపతి గమనించే మాట ఏమిటంటే యూదా గోత్రపు సింహము చిగురు శిశువు ఈ పేర్లను అంటే ఈ నా యొక్క బిరుదములన్నీ యేసునాథుడు కలిగి ఉన్నటువంటి వాస్తవాన్ని గుర్తించాలి ఎప్పుడైనా పరమగీతాన్ని మనం అట్లా కొంచెం కొంచెం గమనించినప్పుడే బాగా అర్థం చేసుకోగలం ఒకటి రాజు రెండవది విందుకు కూర్చుని ఉండగా రాజు ఎక్కడ కూర్చున్నారు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను ఎందుకు కూర్చున్నారు విందుకు కూర్చున్నారట ఈ రోజున ఈ కార్యక్రమాల్లో ఈ కార్యక్రమ గురువారం రాత్రి మనందరం ఎందుకున్నాం చెప్పండి ఎందుకున్నామంటే విందుకు మనము కూర్చున్నాం విందు కొరకు కూర్చున్నాం ఏ విందు ఏ విందు ప్రభు సంస్కారపు విందు ఈ విందు పేరేమిటంటే ప్రభు సంస్కారపు విందు ప్రభు సంస్కారపు విందు ప్రభు సంస్కారపు విందు పరుగెత్తు కొని రండి ప్రభువే మన విందు ప్రభువు చేతకిదే సందు పాప వ్యాధికి మందు సబలని యందు సంతుష్టి పొందు గమనించేటువంటి మాట ఏమిటంటే ప్రభు సంస్కారపు విందు ఈ విందు పేరేమిటి ప్రభు సంస్కారపు విందులో ఎవరు కూర్చున్నారు మనము కూర్చున్నాం గమనించేటువంటి మాట ఏమిటంటే ఈ విందును గూర్చి మనకు అర్థం కావటానికి ముందుగా బైబిల్లో కొన్ని విందులను గూర్చి మనం వినాలి అని మీకు తెలియజేస్తున్నాను దేవుడు సర్వజీవుల కొరకు సృష్టి ఆదిని ఆది నుండి అంతం వరకు ఇచ్చేటువంటి ఒక విందు మనము చూస్తే దావీదు సంకీర్తన 145వ సంకీర్తనలో 15వ వచనాన్ని సర్వజీవుల కన్నుల
కన్నులు నీ వైపు చూచుచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదు అందరు జాగృతగా వినాలి తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదు సర్వ జీవులు మనుషులు ఎలాగైతే ఆహారం కొరకు ఎదురు చూస్తున్నారు మనము చూస్తున్నాము ఉదయం టిఫిన్ చేయాలి మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం మధ్యలో కాఫీ టీలు జ్యూస్ తాగడాలు అలాగే గమనించే మాట ఏమిటంటే సర్వ జీవులు కూడా ఆహారం కొరకు ఎదురు చూస్తుంటే వాటికి తగిన కాలములో ఏది కావాలో వాటికి అవి ఏర్పాటు చేస్తారు కాబట్టి సర్వ జీవులకు దేవుడి చేటువంటి ఈ సృష్టిలో ఆహారమే దేవుడిచ్చే ఒక విందు రెండోది ఏమిటంటే నిర్గమకాండము 16వ అధ్యాయము 31వ వచనములో నిర్గమకాండము 16వ అధ్యాయము 31వ వచనములో చూస్తే ఇశ్రాయేలీయులు దానికి మన్నాను పేరు పెట్టిరి అది తెల్లని కోతిమీర గింజవలే ఉండెను దాని రుచి తేనెతో కలిపిన అపూపముల వలె ఉండెను ఇక్కడ గమనించే మాట ఏమిటంటే దాని పేరు మన్నా గమనించాలి ప్రియులారా దానికి మన్నాను పేరు పెట్టారు ఇశ్రాయేలీయులు ఇశ్రాయేలీయులైన వారిని దేవుడు దేవదూతలు తినే ఆహారముతో పోషించారు మీ పితరులు మన్నాను అరణ్యములో మన్నాను తినినను ఏమి తిన్నారు యేసునాథుడు చెప్పిన మాట ఏమిటంటే మీ పితరులు అరణ్యములో మన్నా తిన్నారు ఇశ్రాయేలీయులైన వారికి దేవుడిచ్చినటువంటి విందు దేవదూతలు తినే ఆహారాన్ని ఇశ్రాయేలీయులకు ఇచ్చారు ఇది ఒక విందు అని గమనించాలి అంతేకాకుండా లూకా సువార్త 9:16-17 వచనాల్లో చూస్తే అక్కడ యేసునాథుడు 5000 మందికి 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఆశీర్వదించి వారికి ఇచ్చినటువంటి కార్యాన్ని వారాలాగు చేసి అంతటా అలా అందరిని కూర్చుండబెట్టిరి అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను ఎత్తుకొని ఆకాశము వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జనసమూహమునకు వడ్డించుటకై శిష్యులకిచ్చెను వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన 12 గంపలెత్తిరి 5 రొట్టెలు 2 చిన్ని చేపలు 5000 మంది తినగా 12 గంపలు మిగిలాయి ఆ రొట్టెల్ని యేసునాథుడు ఆశీర్వదించారు ఇదొక విందు గమనించేటువంటి మాట ఏమిటంటే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా మరొక విందు ఏమిటంటే యేసునాథుని నోట నుంచి వచ్చేటువంటి మాట యేసునాథుని నోట నుంచి వచ్చే మాటలే ఒక విందు దీన్ని వాక్య విందను కూడా గమనించే మత్తయి సువార్తలో 11:28 ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నయొద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తానన్నారు బైబిల్లో ఉండేటువంటి వాక్యాలే ఇవన్నీ మనకు విందు అందుకే మీలో కొంతమంది మొబైల్కు మాట ఎప్పుడైనా మేము పంపించే వాక్యం రాకపోతే డైలీ బ్రెడ్ మాకు రాలేదు డైలీ బ్రెడ్ ని చాలా సంతోషిస్తాను ఆ మాట డైలీ బ్రెడ్ గమనించే మాట ఏమిటంటే రోజు ఆహారం వాక్యాహారము తినని ఎడల బలమాత్మకు లాభించు పెట్టో వాక్యాహారము తినని ఎడల బలమాత్మకు లభించు ఎట్లు
ఆజ్ఞా గ్రంథములోని దేవుని నిలుపు వినక నడుచుటెట్లు ఆజ్ఞా గ్రంథములోని దేవుని నిలుపు ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరు. గమనించేటువంటి మాట ఏమిటంటే వాక్యాహారము తినని ఎడల బలమాత్మకు లభించుట ఎట్లు? ఒక విందేమిటంటే వాక్యం, ఒక విందు. ఇంకొక విందేమిటంటే మనం యోహాను సువార్త 4:23-24 ఆ వచనాలు చూస్తే ఆయన ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని, అలాగూ ఆరాధించే కాలము ఇప్పుడే వచ్చింది అని యేసునాథుడు తెలియచేసినటువంటి మాట. అంటే ఆరాధన అనబడే విందు. మనం 4:24 చూస్తే దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపబలి. గమనించేటువంటి మాట ఏమిటంటే ఆత్మతోను సత్యముతోను ఆదివారం వెళ్ళి ఆరాధన చేస్తే ఎంత హృదయం నిండుగా, ఆత్మ నిండుగా ఉంటుంది. ఒక ఆదివారం ఆరాధన మానేస్తే ఏదో కోల్పోయినట్లు, చేతిలో ఉండే బంగారము జారి పడిపోయినట్లు అనిపించదా? విశ్వాసకి ఏమనిపిస్తుంది? అయ్యో ఈరోజు ఆదివారం నేను వెళ్ళలేదు, చాలా కోల్పోయాను, బలము కోల్పోయాను అంటే ఆరాధన చేస్తుంటే విశ్వాసకి ఆదివారపు ఆరాధన దేవునికి చేస్తున్నాము కానీ విశ్వాసికి కూడా అదొక విందుగా అనిపిస్తుంది, ఆదివారపు ఆరాధన విందు. అలాగే గమనించే మాట ఏమిటంటే కొరింథీ మొదటి పత్రిక 13:23 నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని. ఈ విందు పేరేమిటంటే ప్రభు భోజన సంస్కారపు విందు. గమనించేటువంటి మాట ఏమిటంటే ప్రభు భోజన సంస్కారపు విందు అనబడేటువంటిది మరొక విందు. అలాగే గమనించే మాట ఏమిటంటే ఈ భూమి మీద నివసించుచున్న మోక్ష సంబంధమైనటువంటి అనుభవాలే. యెషయా గ్రంథము 40:31 చూస్తే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోవుదురు. ఇది ఆత్మీయ అనుభవాలతో అనుభవాలు కలిగి ఉండడమే ఇదొక విందు. గమనించేటువంటి మాట ఏమిటంటే ప్రభునందు ప్రియులారా, యోహాను సువార్త 14:20 యేసునాథుడు తెలియచేసినటువంటి మాట చూస్తుంటే అదొక విందుగా అనిపిస్తుంది. 14:20 వ్రాయబడినటువంటి మాట మనము చూస్తే నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమును మీరు ఎరుగుదురు. యేసునాథుడేమో తండ్రి యందు, యేసునాథుల్లో మనము, మీరు నా గమనించే నాలో ఉంటారు, తండ్రిలో నేను ఎలాగైతే ఉన్నానో నాలో మీరుంటారు అని చెప్పి ఈ మాటలు పలుకుతుంటే అదెంత గొప్ప విందో. ఈ విషయాలు గుర్తించాలని మీకు తెలియజేస్తూ ఉన్నాం. గమనించేటువంటి మాట ఏమిటంటే మరొక విందు మనము చూస్తే నిత్య విందు, నిత్య మహిమ విందు. కొరింథీ రెండో పత్రిక 3:18 మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము.
యేసు ప్రభువారి యొక్క పోలికగానే మార్చబడి పరలోకములో యేసుతో పాటు మహిమ లక్షణములు దివ్య లక్షణములు కలిగి ఉన్న దేవునితో పాటు మనం ఆయనతో ఉంటాము. గమనించేటువంటి మాట ఏమిటంటే ముచ్చట లాడుచు మురియుచు నుందుము. ఎలాగుంటాము? ముచ్చట లాడుచు మురియుచు నుంటాము. అప్పూరిని భక్తులతో ఆనందంబుగా నుందు. మహిమలో కంపునకు మళ్ళినావా మగిలో నన్ను పెట్టు ప్రభు. విచ్చలవిడిగా విచ్చాల విడిగా నా విచాయ రక్షకు నీతో ముచ్చట లాడుచు మురియుచు నుందుము. మహిమ లోకం ఉనకు మహిలో నన్ను ప్రభు. గమనించేటువంటి మాట ఏమిటంటే విందు 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 విందు. అలాగే ఇంకొక విందు ఏమిటంటే వెయ్యేండ్ల పరిపాలనలో విందు. అందరు జాగ్రత్తగా గమనించండి, వెయ్యేండ్ల పరిపాలన కాలములో విందు. గమనించే మాట ఏమిటంటే యెషయా గ్రంథములో 24వ అధ్యాయము, యెషయా గ్రంథము 24వ అధ్యాయము 23వ వచనములో ఆ 1000 ఏండ్ల పరిపాలన ఎలాగుంటుందో 24, 23లో వ్రాయబడినటువంటి విషయంబులు మనము చూస్తే ప్రభునందు ప్రియులారా, చంద్రుడు వెలవెలబోవును, సూర్యుని ముఖం మారును, సైన్యముల గదు యెహోవా సియోను కొండ మీదను యెరూషలేములోను రాజగును, పెద్దల ఎదుట ఆయన ప్రభావము కనబడును. గమనించే మాట ఏమిటంటే సియోను కొండ మీదను యెరూషలేములోను రాజగును. యేసుక్రీస్తు వారు రాజులకు రాజుగా 1000 సంవత్సరాలు ఈ భూమిని పరిపాలిస్తారు. 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఉండే మనిషి ఎలా నడవాలో నడవవలసిన మాదిరి నడిచి చూపించినటువంటి ఆ మహోన్నతుడు 1000 సంవత్సరాల కాలంలో ఎలాగు పరిపాలన చేయాలో నేర్పిస్తారు. అంటే ఆయన చూపిస్తారు, ఇదిగో నా పరిపాలన ఇది, ఏదేను వనములో ఇలాగే ఉండేది, ఏదేను వనములో ఆది మానవులు మహిమలో ఉన్నప్పుడు ఏ యొక్క రీతి ఉండేదో ఏ పరిపాలన ఉండేదో ఆ పరిపాలన ఇదిగో అని చెప్పి చూపించేది. దాని పేరేమిటంటే 1000 ఏండ్ల పరిపాలన విందు. గమనించే మాట ఏమిటంటే ఇప్పటి వరకు చాలా విందులు మనం విన్నాం. ఒకటి, సర్వజీవులకు దేవుడిచ్చే ఆహారమే ఒక విందు. ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన మన్నా ఒక విందు. అరణ్యములో 5000 మందికి యేసునాథుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆశీర్వదించి ఇచ్చినటువంటి విందు. గమనించేటువంటి మాట ఏమిటంటే వాక్య విందు, ఆదివారపు విందు, ఆరాధన విందు, ప్రభుభోజన సంస్కార విందు, యేసువారి శరీరాన్ని రక్తాన్ని తీసుకునేటువంటి ప్రభు భోజన సంస్కారం. అది బహిరంగ సంస్కారము, రెండోది అంతరంగ సంస్కారము, రెండు కలిపి విందు. గమనించేటువంటి మాట ఏమిటంటే అనేకమైన అనుభవాలు కలిగి ఉండే విందు, ఆత్మీయ అనుభవాలు. అలాగే పెండ్లి విందు, పెండ్లి విందు మనము చూస్తున్నాము. గమనించే మాట ఏమిటంటే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనములో అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులను వ్రాయము. ఇది గొర్రె పిల్ల పెండ్లి విందు.
अलागे देवनी तो मन ऐकमता येसुवार तो अद विंदु त्रित्व देवनी यंदु महिमा कलिगि मन उंटाम अद विंदु वेयेंड्ल परिपालनलो येसु तो पाटु मन उंटाम वेयेंड्ल परिपालन पड़ेटुवंटि विंदु గమనించేటువంటి మాట ఏమిటంటే ఈ వచన ఈ యొక్క విషయాలన్నీ గమనించినటువంటి వారలారా ఈ పరమ గీతములో వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే రాజు విందుకు కూర్చుండి ఉండగా రాజు ఏం చేస్తారట విందు కూర్చుంటారు రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను అంటే యేసునాథుడు విందు కొరకు కూర్చుంటారట ఒకసారి ఆలోచించండి యేసునాథుడి విందుకు కూర్చుంటే చాలా పర్యాయాలు దేవా నాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి ఇది చేయండి అది చేయండి ఆహారం ఇవ్వండి ఉద్యోగాన్ని ఇవ్వండి ఆత్మీయ బలాన్ని ఇవ్వండి పరలోకాన్ని ఇవ్వండి ఫలానా దాన్ని ఇవ్వండి అంతేగాని దేవా నేను మీకు ఏమి ఇస్తున్నాను మీకు నేను ఏమీ ఇవ్వగలను కొంతమంది ఏంటంటే దేవా మేము మీకు ఏమీ ఇవ్వలేము మీకు మేము ఏమీ ఇవ్వలేమని చెప్పి ఇవ్వలేము ఏమిచ్చినా నీ రుణము తీర్చుకోలేమని ఏమీ ఇవ్వరు చాలా విడ్డూరంగా ఉంటుందా ఆంశం దేవా మీకు ఏమీ ఇవ్వగలము గమనించేటువంటి మాట ఏమంటే దైవజనుడు పాడినటువంటి కీర్తనలో నీకు నేను ఏమీ ఇవ్వగలను అని పాడారు పాడి ఏమి ఇవ్వలేమని సరిపెట్టేసారా మీరు దేవాది దేవుడు మీకు ఏమి ఇచ్చినా చాలదన్నారా చాలదు గాని ఇంకేమీ లేదులే ఇచ్చేది లేదులే ఇచ్చేది ఏమీ లేదు ఇవ్వలేము కాబట్టి మీకు సరిపోదు కాబట్టి అన్నారా తనువంతటిని నీకు ఇచ్చివేయు తనువంతటిని నీకు ఇచ్చివేయు ధర్మ గుణము దయచేయుము పనికి వచ్చునట్లు నన్ను నీ పనికి వాడుకొనుము తండ్రి పనికి వచ్చు నట్లు నీ పనికి వచ్చు నట్లు నీ పనికి వాడో కొనుము తండ్రి నీకు ఏమీ ఇవ్వగలను ఏం చేయ ఏమంటున్నారు ఇక్కడ పనికి వచ్చునట్లు నన్ను నీ పనికి వాడుకొనుము తండ్రి నీకు నీకు ఏమీ ఇవ్వగలను నీకు ఏమీ ఇవ్వగలనయ్యా నీకేమీ ఇవ్వగలను ఏమీ ఇవ్వలేం కాబట్టి చాలే ఈ మాట అనేసి మానేద్దాంలే ఈ మాట అనేసి మానేద్దాం ఎప్పుడు చూచినా మనిషి ఓ స్వార్థముతో దేవుని దగ్గరికి వెళ్తున్నాడు మనిషి స్వార్థాన్ని చూసుకొని అది కావాలి ఇది కావాలి కానీ దేవా నేను మీ సన్నిధికి అది కావాలి ఇది కావాలని కాదు నాయన నేను మీకు విందు ఇవ్వడానికి వచ్చాను మీరు రండి కూర్చోండి నాయన మీకు నేను విందు ఏర్పాటు చేస్తాను మీరు వచ్చి కూర్చోండి ఆ చెట్టు కింద అబ్రహాము గారు ఉన్నారు అబ్రహాము గారు ఉన్నటువంటి ఆ చెట్టు కిందే తండ్రి యెహోవా అతని కనబడితే వచ్చి ముగ్గురు ఆ చెట్టు కింద కూర్చున్నారు చెట్టు కింద కూర్చున్నారు గమనించేటువంటి మాట ఏమిటంటే బిలాం ఇంటికి వచ్చి బిలాం ఇంటిలో దేవుడు కూర్చుని బిలాముతో మాట్లాడేశారు అంతటి సహవాసం గమనించేటువంటి మాట ఏమిటంటే మీకు ఏమి ఇవ్వాలి మీకు మేము ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వగలము మీకు మేము ఏమి ఇవ్వగలము ఒక రోజున డాక్టర్ ఆత్మనమ్మ గారు బరంపురం ఒరిసా బరంపూర్ ఆమె ఆమెతో పాటు నలుగురు స్త్రీలు మోకరించి సన్నిధి చేస్తుంటే ప్రభు వచ్చారట చాలా అలసి గమనించే మాట ఏమిటంటే ఎంతో దూరా నుంచి పరుగు పరుగు నొచ్చునట్లు వచ్చారట అలసిపోయినట్లున్నారట
అక్కడ కుర్చీ ఉందట సన్నిధి కుర్చీ ఆ కుర్చీలో ప్రభు కూర్చుని కూర్చునుండగా వీరందరూ దేవా మీకు స్తోత్రాలు మీకు వందనాలు మీకు స్తుతులను చెప్పి అంటుంటే ప్రభు అన్నారట నాకు చాలా హాయిగా ఉంది అన్నారట హాయిగా ఉంది నేనంటాను యేసు నీ తలపే నాకు ఎంతో హాయి హాయిని మనం పాడుతున్నాం యేసు నీ తలపే నాకు ఎంతో హాయి ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి గమనించేటువంటి మాట ఏమిటంటే యేసు నీ తలపే నాకు ఎంతో హాయి అంటున్నాం మరి దేవునికి హాయి ఎప్పుడు గమనించే మాట ఏమిటంటే దేవునికి హాయి కలిగేది ఎప్పుడు దేవుని మహిమ పరిచేది ఎప్పుడు ఈ కాన్సెప్ట్ చాలా మందిలో కనబడదు చాలా మంది ఏమిటంటే దేవుడు నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అది చేయలేదు ఇది చేయ ఆపదం రొక్కులు ఒకవేళ కార్యము నెరవేరకపోతే అడిగింది జరగకపోతే వెనక్కి వెళ్ళిపోయి లోకములోకి ఏ లోకము నుంచి వచ్చారో లోకములోకి వెళ్ళిపోయి భూ సంబంధమైన వాటి కొరకై దేవుని విడిచిపెట్టేసేవాళ్ళు ఏమర్థమైనట్లు దేవా భూమి ఆకాశాలు ఇచ్చారు నేను మీకేమి ఇవ్వాలి మీ కుమారుని మా కొరకు ఇచ్చారు మీకేమి ఇవ్వాలి మీ కుమారుని యొక్క రక్తము మా కొరకు చిందించబడింది ప్రాణం ఇచ్చారు మీకేమి ఇవ్వాలి పరిశుద్ధాత్మని ఇచ్చారు మీకేమి ఇవ్వాలి తల్లి గర్భములో ఉండగా అవయవాలు ఇచ్చారు మీకేమి ఇవ్వాలి మోక్షాన్ని ఇస్తున్నారు మీకేమి ఇవ్వాలి గమనించే మాట ఏమిటంటే వీటన్నిటినీ అనడం మానివేసి కృతజ్ఞత లేని వారిగా దేవుడు ఏది ఇవ్వలేదు అనేటట్లుగా దేవుడు ఏది అయిపోయింది నా జీవితం అనేటట్లుగా భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి పర సంబంధమైన వాటిని అన్నిటినీ విడిచిపెట్టేసేవాడికి ఏమర్థమవుతుంది నిజంగా పర సంబంధమైన వాటిని కూర్చి అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే తండ్రి మీరు రండి నాయనా నేను ఇప్పుడు మోకరిస్తున్నాను రండి ఈ సన్నిధి కూటములోనికి రండి మనం పరలోకానికి ఆకాశ మండలములోనికి యేసునాథుడు వచ్చి మనందరినీ తీసుకుని వెళ్ళి పరలోకములో పెండ్లి విందు ఏర్పాటు చేస్తారు ఆ విందులో ఉండగా యేసునాథుడికి విందు ఏంటి విందు మనం వెళ్ళిన తరువాత పరమునకు వెళ్ళిన తరువాత గమనించే మాట ఏమిటంటే ఆ మహిమ ప్రపంచంలో యేసునాథునికి విందును మనం ఇస్తాము ఇదేంటండి విందు ఆయన ఇస్తారా మనం ఇస్తామా గొర్రె పిల్ల పెండ్లి విందుకు అన్నారు కదా ఆ పెండ్లి విందుకు పిలుస్తారు పెండ్లి విందులో మనం ఉంటాము కాబట్టి విందులో ఇదేమిటి ఆయనకి మనం ఏమిస్తాము ఏమిస్తామంటే పరమునకు వెళ్ళిన తరువాత అందుకే ఇంతకు ముందు మీకు తెలియచేయటం జరిగింది మనందరికీ దేవుడు కిరీటాలు ఇస్తారు మహిమ వస్త్రాలు ఇస్తారు మహిమనిస్తారు కిరీటాలు ఇస్తారు గమనించేటువంటి మాట ఏమిటంటే ఈ కిరీటాలన్నీ పెట్టుకున్నటువంటి మన శిరస్సు మీద ధరించినటువంటి మనందరము యేసునాథుని చూస్తా ఆయన వైపు చూస్తా గమనించే మాట ఏమిటంటే గత కాలములో ప్రకటన గ్రంథ వివరము తెలియచేసినప్పుడు ఈ మాటలు చెప్పడం జరిగింది గమనించే మాట ఏమిటంటే మన కిరీటాలన్నీ మన కిరీటములన్నీ తీసివేసి మన శిరస్సు మీద ఉన్నటువంటి కిరీటాలు అతిశయ కిరీటము అక్షయ కిరీటం వాడబారని మహిమ కిరీటం జీవ కిరీటం ఒకడికి ఒక కిరీటం ఉంటుంది ఒకడికి రెండు ఉంటాయి ఒకడికి మూడు కిరీటాలు ఉంటాయి ఒకడికి నాలుగు కిరీటాలు ఉంటాయి ఒకడికి ఐదు కిరీటాలు ఉంటాయి ఒకరికి భూలోకములో ఉండగా ఏమైతే సంపాదించుకున్నారో ఎన్ని కిరీటాలు సంపాదించుకున్నారో సంపాదించుకుని యేసునాథుని శిరస్సు గమనించే మాట ఏమిటంటే
యేసునాథుడు కిరీటాలు ఇచ్చిన తరువాత ఆయనని యేసునాథుని చూస్తూ ప్రభువా ఈ కిరీటాలకు యోగ్యులు మీరే నాయనా ఈ కిరీటాలకు యోగ్యులు మీరే నాయనా గమనించే ఒక రాజు గారట ఇదిగో కిరీటం ఉంది మీలో ఎవరైతే ఎవరైతే గెలుస్తారో అంటే పోరాడతారో శత్రువుల మీద విరోచితంగా పోరాడతారో ఈ కిరీటం వాడికి ఇస్తాను ఈ కిరీటం వాడికి ఇస్తాను అని అంటే సైన్యము బాగా పోరాడారట పోరాడిన తరువాత ఆ కిరీటాన్ని తీసి రాజుగారు బాగా పోరాడే వారికి పోరాడిన వ్యక్తికి కిరీటాన్ని ఎక్కువగా ఎవరు పోరాడారో వారికి పెట్టాలి అనుకునే టైంలో అందరూ అంటున్నారట ఆ వ్యక్తి కూడా అంటున్నాడు అయ్యా రాజా ఈ కిరీటము మాకెవ్వరికి వద్దు ఈ కిరీటం మాకెవరు మేము తగిన వాళ్ళము కాదు మాలో ధైర్యాన్ని నింపి యుద్ధానికి వెళ్ళటానికి ధైర్యాన్ని నింపిన మీరు అని చెప్పి అందరూ వచ్చి ఈ కిరీటం మీకు మాత్రమే చెందాలి ఈ కిరీటం మీరు మాత్రమే పెట్టుకోవాలి ఈ కిరీటం మీకు మాత్రమే ఇది సూటబుల్ మాకు కాదు మాలో ధైర్యము నింపకపోతే మేము యుద్ధం చేసేవాళ్ళము కాదు ఇలా జయించేవాళ్ళము కాదు ఇంత విరోచితంగా పోరాడేవాళ్ళము కాదు ఇంతగా చేసిన మీరే ఈ కిరీటానికి అర్హులన్నారు అలాగే పరమునకు వెళ్ళిన తరువాత ప్రకటన గ్రంథములో గమనించేటువంటి మాట ఏమిటంటే ప్రకటన గ్రంథములో వ్రాయబడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట మనము గమనిస్తే 19:12 ఆయన నేత్రముల అగ్ని జ్వాల వంటివి ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను ఏముండెను గమనించే మాట ఏమిటంటే ఆయన శిరస్సు మీద అనేక కిరీటాలు మన శిరస్సుల మీద ఉన్నటువంటి కోట్లాది కిరీటాలన్నీ తీసేసి తీసివేసి గమనించే మాట ఏమిటంటే అక్కడ యేసువారిని సింహాసనం మీద కూర్చునుండగా కూర్చుండబెట్టి గమనించే మాట ఏమిటంటే రాజు విందుకు కూర్చుండి ఉండగా కూర్చుండబెట్టి అయ్యా రండి మీకు మేము విందిస్తాము మాకు మీరొక విందు గొర్రె పిల్ల పెండ్లి విందు లక్షణములు దైవ లక్షణములు అనుభవించే విందు మీరు ఇస్తారు మేమిచ్చే విందు కిరీటాలన్నీ తీసివేసి ఈ కిరీటాలకి మీరే యోగ్యులు మీరే యోగ్యులని చెప్పి కిరీటములన్నీ తీసి యేసు శిరస్సు మీద పెట్టి యేసు శిరస్సు మీద పెట్టి గమనించే మాట ఏమిటంటే ఇదిగో రాజు విందుకు కూర్చుండి ఉండగా అన్నట్లుగా కూర్చుండి ఉన్న సింహాసనం మీద కూర్చున్న యేసు నాథుడికి కిరీటముంచి అందుకే చాలా నాకు చాలా ఇష్టమైనటువంటి కీర్తన కిరీట ముంచి చోటుండి శ్రీ రాజా 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 రాజాధి రాజా శ్రీ రక్షకుని నామము కీర్తించి కొల్వుండి కిరీట ముంచి చాటుండి శ్రీ రాజా ఆలోచించండి ఒకసారి ఊహించుకోండి ఒకసారి ఉద్యోగం రాకముందు ఉద్యోగం వచ్చేసిందని సంతోషపడతారు చూడండి పిల్లల పుట్టక ముందు పుట్టేసినట్లుగా జన్మించేసినట్లుగా ఎత్తేసుకున్నట్లుగా ఓడిలో ఉన్నట్లుగా అలాగనుకుని సంతోషపడతారు చూడండి గమనించేటువంటి మాట ఏమిటంటే ఆ యొక్క ఎగ్జామ్ రాసి పాస్ అయిపోయాను రిజల్ట్ ఈవేళ వచ్చింది పాస్ అయ్యాను ఇంటర్నెట్లో నా నెంబర్ వచ్చింది
इधो ने पास अंत न्यूज पेपर वेसेवार न्यूज पेपर वेसेवार मे टेन्त क्लास आ टाइम मे अंदर तस आ टाइम अंदर न्यूज पेपर चूचक नंबर फस्ट क्लास सैकंड क्लास थर्ड क्लास एंदो टेन्त क्लास एग्जाम रिजल्ट एंदोचिंदी अलग अखर् मोबाइल दीकना प्रेस चालन फेल पास अ गमन बाटे उद्योग राक मुझे वच्चा पास अवक मुझे पास अलागैते ऊहिचुकोनी सतोषिस्टर गमन प्रियारा वे मन अंदर येसुनाथुड़ आकाश मंडल की वेसिपोयाकोर अल्लन तरह मन की किरीटा आ किरीटमी येसुनाथु तलमीदा अंदुके आयन शिरस्सु मीद अनेक किरीटमुलु उंडेनु किरीट मुंची चाटुंडी श्री राजा 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 दी वाक्यमिनी प्रकटन ग्रंथम वाक्यमिनी निजंगा आ वाक्यानि विंटुन्नप्पुडु मेम पाडुचुन्न पाट निजंगा येसु वारी शिरस्सु मीद किरीटालु पेट्टि आराधिस्तुन्नट्लुगा परलोकमुलो आराधन एट्ला उंटुंदो वेय्येंड्ल परिपालन कालमुलो आराधन एट्ला उंटुंदो ఇప్పుడైతే నామకార్థ ఆరాధనలు జరుగుచున్నవి కాని అప్పుడు ఎలాంటి ఆరాధనో ఆ విందు ఎలాంటి విందో గమనించేటువంటి మాట ఏమంటే ఆ విందు ఏ రీతిగా ఉంటుంది కిరీటముంచి చాటుండి కిరీట ముంచి చాటుండి శ్రీ రాజా నరులారా మీ కోసము చావును నొందేను నరులారా మీ కోసము చావును నొందేను కిరీట ముంచి చాటుండి శ్రీ రాజా राजा 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 दी राजा ये पाटलंडी कुर्चुनी पाड़कूडदंडी मोकाल मीदुंडी रेंडु चेतुलु जोडिंची दैव सन्निधिलो पाडिते एंत बागुंटुंदो నీతి సూర్యుని కళలద్దు దైవ సాన్నిధ్యములో ఈ పాట పాడితే ఎంత అద్భుతంగా ఉంటుందో కిరీటముంచి చాటుండి శ్రీ రాజా కిరీటముంచి అందరూ చాటండి ఏమని శ్రీ రాజా 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 రాజాది రాజా రాజాది రాజా ప్రభునందు ప్రియులారా ఇక చివరగా తెలియజేసేటువంటి మాటలు మనం గమనిస్తే రాజుకు రాజు విందుకు కూర్చుండి ఉండగా రాజు విందుకు కూర్చుండి ఉండగా గమనించేటువంటి మాట ఏమిటంటే ప్రియులారా బోధ చేయడానికి కూర్చున్నారు కొండ మీద కూర్చున్నారు కొండ మీదకి వచ్చిన అనేక వేల మందికి బోధించడానికి కూర్చున్నారు గమనించేటువంటి మాట ఏమిటంటే 5000 మందికి హారం ఇవ్వడానికి శిష్యులు పట్టించే టైములో ప్రభు కూర్చున్నట్లుగా అక్కడ చూస్తాం మత్తయి సువార్త 14:19 లో గమనించేటువంటి మాట ఏమిటంటే ఈ విధంగా కూర్చున్న ప్రభు రేపు కూర్చుంటే రాజు విందుకు కూర్చుంటే పరలోకములో కూర్చుంటే 1000 పరిపాలనలో భూలోకములో కూర్చుంటే నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను ఏం వ్యాపించెను విందుకని కూర్చున్నారు పరిమళ తైలపు సువాసన వ్యాపించింది
పరిమళము తైలపు సువాసన యేసు వారికి వచ్చి అబ్బా ఎంత చక్కగా ఉందో ఈ వాసన ఎంత బాగుందో ఎవరైనా గాని సెంట్ పెర్ఫ్యూమ్ వాసన ఇష్టం లేదంటారా పెర్ఫ్యూమ్ అనేది ఎవరికైనా ఇష్టం కదా మ్యారేజ్ జరిగిందంటే అబ్బా గుమ్మ 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 వాసనలు గమనించేటువంటి మాట ఏమిటంటే ఎంత సెంటు అందరూ సెంటు కొట్టుకుని వచ్చేటువంటి రీతి అలాగే చక్కటి ఫ్లవర్స్ అన్నీ ఉంటే ఆ ఫ్లవర్స్ను బట్టి వచ్చే చక్కటి సువాసన పరిమళ వాసన గమనించే మాట ఏమిటంటే రాజు విందు కూర్చుంటే ఏం వ్యాపించింది పరిమళ తైలము సువాసన వ్యాపించింది బైబిల్ గ్రంథములో ఆదికాండము 8వ అధ్యాయం ఆదికాండము 8వ అధ్యాయము 20-21 వచనములో అక్కడ దహన బలి నోవహు గారు సమర్పించిన తదుపరి గమనించే మాట ఏమిటంటే 8వ అధ్యాయము 20-21 వచనములో అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించాను అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రాణించి ఏమైనా ఆగ్రాణించి దహన బలి అర్పించగానే అంటే కృతజ్ఞత ఇక్కడ ఏమిటంటే దహన బలి ఎందుకు దేవా ఎందరో చనిపోయారు మానవులందరూ చనిపోయారు కానీ వాడలో 8 మంది మేమున్నాం మాతో పాటు జీవులు బ్రతికి ఉన్నాయి అనబడేటువంటి దానికి కృతజ్ఞతతో అక్కడ నోవహు గారు ఇచ్చినటువంటి ఆ దహన బలి ఏ విధంగా ఉంది సుమింపైన సువాసన ఆగ్రాణించి అంటే కృతజ్ఞత అనేది దేవునికి పరిమళ వాసనగా ఉంది విందుకు రాజు కూర్చున్నారు విందుకు రాజు కూర్చున్నారు విందుకని కూర్చున్నారు వచ్చింది ఏమిటంటే సువాసన వస్తుంది పరిమళ సువాసన అందులో మొదటిది ఏమిటంటే కృతజ్ఞత చాలా పర్యాయాలు ప్రపంచంలో కృతజ్ఞత లేదని బాధపడతాం మా పిల్లలకి కృతజ్ఞత లేదు బంధువులకు కృతజ్ఞత లేదు ఇంత చేసే కృతజ్ఞత లేదు స్నేహితులకు కృతజ్ఞత లేదు దేవుని మీద కృతజ్ఞత లేని వారు దైవజనుడు అన్నారు ప్రతి విషయ ప్రార్థన సమయ మున కృతజ్ఞత స్తోత్రము తండ్రి ప్రతి విషయ ప్రార్థన సమయ మున కృతజ్ఞత స్తోత్రము గమనించేటువంటి మాట ఏమిటంటే ప్రభునందు ప్రియులారా రాజు విందుకు కూర్చుండి ఉండగా ఇక్కడో మాట చెప్పాలి అక్కడికి వెళ్ళిన తర్వాత విందు పరమనకు వెళ్ళిన తరువాత యేసు వారికి మనకి విందు ఆయనకి విందిస్తామనేది కాకుండా అదేదో భూలోకములో ఉండగానే జరగాలి కొంతమంది ఏమంటారంటే భూలోకములో ఉండగా పరలోకాన్ని అనుభవిస్తే అదే గొప్ప భాగ్యం చాలా గొప్ప మాట అది భూలోకములో ఉండగానే పరలోక ఆ మహిమను అనుభవించే రీతి మనం వెళ్ళిన తరువాత అక్కడికి వెళ్ళి కిరీటాలు పెట్టి అక్కడ మనము యేసువారిని విందు అనబడేటువంటి అనేది ఇచ్చేటువంటి ఆ కాలం అప్పుడు కాదు కానీ ఇప్పుడే మనము దేవుని యొక్క సాన్నిధ్యములోనికి వెళ్ళి మోకాడ మీద ఉండి తండ్రి మీరు కూర్చోండి నేను మీకు విందు మీరు విందు కూర్చోండి మీరు కూర్చుంటే నా పరిమళపు తైలపు సువాసన వ్యాపిస్తుంది కృతజ్ఞత అనబడేటువంటి పరిమళ తైలము కృతజ్ఞత అనబడేటువంటి సువాసన మీకు వస్తుంది విందుకు కూర్చున్న దేవా మీకు వచ్చేది కృతజ్ఞత రెండవదిగా చూస్తే ప్రియులారా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయము కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము నుండి మనము చూస్తే 14వ వచనము నుంచి మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనబరచుచు
ఆయన యందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయి ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాను. గమనించేటువంటి మాట ఏమిటంటే ఈ వచనములో మనము చూస్తే సువాసన క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనబరుచు నిమిత్తం అంటే ఈ సువాసన పేరేమిటంటే సువాసన రాజు విందుకు కూర్చుని ఉండగా నా పరిమళ తైలపు సువాసన అన్నారు. ఇక్కడ పరిమళ తైలపు అంటే ఏమిటంటే సువార్త. సువార్త సువార్త అనబడేటువంటి పరిమళ తైలము. ఒకటి కృతజ్ఞత, రెండోది సువార్త యేసును గూర్చి చెప్పేటువంటి రీతి. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చెప్పుకుంటామా, పరలోకానికి వెళ్ళిన తరువాత కూడా చెప్పుకుంటామంటే అవును. మొదటి ఒక కిరీటం ఉన్న వ్యక్తి చెప్పుకుంటాడా, రెండు కిరీటాలు ఉన్నవాడు చెప్పుకోరా, ఇంతగా దేవుడు నన్ను ఇలా చేశారు, ఈ రీతిగా చేశారు, ఈ రీతిగా ఇదిగో నీకు చెబుతున్నాను, ఈ రీతిగా నన్ను ఇలా చేశారు, ఈ రీతిగా దేవుడు నన్ను ఇలా అభివృద్ధి చేస్తారు అని క్రీస్తును గూర్చి చెప్పడమే మంచి వార్త, గుడ్ న్యూస్ చెప్పడం. క్రీస్తు గూర్చిన వార్త ఈ భూమి మీద ఉండగా క్రీస్తును గూర్చి అనేక మందికి తెలియచేయాలి. ఇక మూడవదిగా రోమాపత్రికలో 12వ అధ్యాయం, రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి వచనములో వ్రాయబడినటువంటి మాటలు మనము చూస్తే ఇక్కడ సజీవ యాగము అనేటువంటి ఒక మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాము. గమనించే కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ యాగం పేరేమిటంటే సజీవ యాగం. అంటే బ్రతికి ఉండగానే క్రీస్తు కొరకు చనిపోయినట్లుగా అనిపించటం. సజీవముగానే అంటే గమనించే మాట ఏమిటంటే ప్రభువా మీలో ఇక నేను చనిపోయినట్లే, ఈ శరీరము శరీర కోరికలు అన్నీ చనిపోయినట్లే, శరీరము చెప్పేదంతా చంపేసి ఆత్మ చెప్పేదే వింటున్నాను, సజీవ యాగం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయములో 17వ వచనములో వ్రాయబడినటువంటి మాట మనము గమనిస్తే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనము గమనిస్తుంటే ఏమి కనబడుతుంది అక్కడ, మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను, నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించు. ఈ వచనములో చూస్తే ప్రభునందు ప్రియులారా, ఈ వచనాన్ని బట్టి మనము గమనిస్తే విశ్వాస యాగం అనే దాన్ని మనము చూస్తున్నాం. విశ్వాస యాగం దానియేలు గ్రంథములో 3వ అధ్యాయములో చూస్తే శ్రమలో రాజా అగ్నిగుండములో మమ్మల్ని పడవేస్తే మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, రక్షించకపోయినను ఒకవేళ రక్షించకపోయినా కానీ మీరు చెప్పినట్లుగా మేము వినమన్నారు చూడండి, మా వల్ల కాదన్నారు చూడండి, మీరు పెట్టిన దానికి మేము నమస్కరించలేమన్నారు చూడండి. ఆ యాగము పేరేమిటంటే గమనించాలి ప్రియులారా, విశ్వాస యాగం. ఒక యాగము సజీవ యాగము, రెండోది విశ్వాస యాగము, అంతకంటే ముందు సువార్త, అంతకంటే ముందు కృతజ్ఞత. ఇక 6వదిగా చూస్తే ప్రియులారా, హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనములో 13-15 వచనములో చూస్తే, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదాం. ఏమి చేస్తాము, స్తుతి యాగము.
యోయోబు గ్రంథములో మొదటి అధ్యాయం 21 20 21 వచనములో యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను యెహోవా నామమునకే మహిమ కలుగును అన్నారు. చూడండి యోబు ఆ యాగము పేరు ఏమిటంటే స్తుతి యాగం, అదే పరిమళ తైలపు సువాసన. గమనించే మాట ఏమిటంటే పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రికలో పేతురు మొదటి పత్రిక 2:5 చూస్తే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అంటే ఈ వచనములో వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లుగా, అంటే పరిశుద్ధత దేవునికి మన దగ్గర వ్యాపించే, మనలో నుంచి వ్యాపించేటువంటి ఒక పరిమళ తైలపు సువాసన ఏమిటంటే పరిశుద్ధత, మంచి ప్రవర్తన. గమనించేటువంటి మాట ఏమిటంటే పరిశుద్ధతే పరిమళ తైలము. ఇలా చూడండి, ఈ అప్పుడే యేసునాథుడు పరలోకములో 7 సంవత్సరాల విందు కాలములో లేక పరలోక పిండ్లి విందులోను భూలోక 1000 సంవత్సరాల కాలములో పరిపాలన కాలములో రాజుగా ఆయన కూర్చున్నప్పుడు మనం ఆయనకి చెల్లించే విందును గుర్చి ఆలోచించేటువంటి మనము భూమి మీద ఉండగానే పరలోక మహిమను అనుభవించే మనం భూమి మీద ఉండగానే దేవునికి ఆ పరిమళ తైలపు సువాసన వ్యాపించేటట్లుగా చేస్తే ఎంత బాగుంటుందో. ప్రియులారా, ఫిలిప్పి పత్రికలో 4:18 ఫిలిప్పి పత్రిక 4:18 నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎఫెఫ్రాది వలన పుచ్చుకొని ఏమయో తక్కువ లేకయున్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునయ్యునవి. ఫిలిప్పీ సంఘముతో పౌలు గారు అంటున్నారు, మీరు పంపించిన దేవుని కొరకు సమర్పించిన కానుకలున్నవే. ఆ కానుకలు ఎలా ఉన్నాయంటే సువాసన లేకున్నాయి. గమనించేటువంటి మాట ఏమిటంటే మనోహరమైన సువాసన వలే, అంటే మనము దేవునికి చెల్లించేటువంటి కృతజ్ఞత కానుకలు, దేవునికి చెల్లించే కానుక ఒక సువాసనగా ఉండాలి. ఇలా చూడండి, గమనించేటువంటి మాట ఏమిటంటే మీ తెలియచేసేది బైబిల్ని, బైబిల్ ముయ్యండి, బైబిల్ ఎప్పుడు తెరిచే ఉండాలి, అంటే ఎక్కువసార్లు తెరిచబడే ఉండాలి. ప్రస్తుతం సబ్జెక్టు ముగించబడుతుంది కనుక బైబిల్ మూసి ఇట్లా వినండి 1-2 నిమిషాలు. మీ తెలియజేసే మాట ఏమిటంటే రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. అప్పుడెప్పుడో కూర్చుంటారు, అక్కడికి వెళ్ళిన తర్వాత విందుకు కూర్చుంటారు, ఆ విందు అక్కడ ఇస్తాము, స్తుతుల విందిస్తాము దేవునికి, పరిమళ తైలపు సువాసన వ్యాపిస్తుంది. అందులో ఒకదాని పేరు కృతజ్ఞత, ఒకదాని పేరు సువార్త, ఒకదాని పేరు సజీవ యాగము, విశ్వాస యాగం, స్తుతి యాగం, పరిశుద్ధత. అలాగే గమనించే మాట ఏమిటంటే అలాగే దేవునికి సమర్పించే కానుకలు, అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చేసే మనము, స్తుతి చేసే మనం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటే పని స్తుతి చేయడమే. పరమునకు వెళ్ళిన తరువాత ఏం చేస్తాం? ఒక ఆయన అడిగారయ్యా, అక్కడ విందుంటుందట, గొర్రె పిల్ల పెండ్లి విందుంటుందట, ఎక్కడే ఇంకా స్మార్ట్ తింటూనే ఆ విందు చేస్తూనే ఏమంటారు, మటన్ అంటారా చికెన్ అంటారా అన్నాడు ఒక ఆయన. పాపం భూలోకంలో ఆయనకి తినేది ఈ మటన్ మీద చికెన్ మీద ఇంకా ఏకీయత రాలేదు, ఇంకా వెగటు పొట్టలేదు. ఇక్కడ తినేయాలి, అక్కడే తినేయాలి, గొర్రె పిల్ల పెండ్లి విందంటే ఏమిటి, మటనా చికెనా చేపల రొయ్యలా పీతల ఏమున్నాయి, క్రాబ్స్ ఉంటాయి కదా పీతలు అంటారు, క్రాబ్స్ ఎండ్రకాయలు అంటారు రాయలసీమలో అయితే. గమనించేటువంటి మాట ఏమిటంటే అంటే ఇంకా అస్మాటు తిండి మీదేనా. పరమునకు వెళ్ళిన తరువాత ఏం చేస్తాము,
ఏం చే ఓ భక్తుడు అన్నారు ఓ మాట అన్నారు పరమనకు వెళ్ళిన తర్వాత నేను ఏం చేస్తానంటే కిరీటం కాదు నాయనా ఈ సింహాసనం కాదు నాయనా ఇదే మొద్దు నాయనా అని యేసువారి పాదాల వద్ద కూర్చుని పాదాలు పట్టుకొని స్తుతి చేస్తాను అన్నారు ఓ భక్తుడు ఎంత ఎంత చక్కటి మాట ఏది వద్దు నాయనా ఇచ్చినవే చాలా ఉన్నాయి ఇంకేం కావాలి నాకు ఇచ్చినవే చాలా ఉన్నాయి ఇంకేమిస్తారు నాయన ఇంకేం కావాలి నాయన అందుకని మీ పాదాలు పట్టుకుని మేము స్తుతించడమే నా పని అక్కడ చేయబోయే ఆ స్తుతిని ఇక్కడుండగానే ఇక్కడుండగా ఈ ఎనిమిది రకాల ఎనిమిది రకాలైనటువంటి వాటిని దేవునికి చెల్లిస్తే పరిమళపు పరిమళ తైలపు సువాసన వ్యాపించినట్లు ఇదే దేవునికి విందు ఎవరైనా దేవునికి ఏమైనా ఇవ్వాలంటే ఏమి ఇవ్వగలరు తగిన స్తుతి చేయుటే తండ్రికి ఇచ్చు పన్ను తగిన స్తుతి చేయటమే తండ్రికి ఇచ్చే పన్ను తగినట్లు నడాచూటే తండ్రికి ఇచ్చు పన్ను తన వారిని చూచూటే తండ్రికి ఇచ్చు పన్ను తండ్రిని ప్రకటించుటయే తండ్రికి ఇచ్చు పన్ను ఆనందకరమైనది మన బ్రతుకెంతో ఆచార్యకరమైనది మన ప్రతుకెంతో అద్భుతకరమైనది మన ప్రతుకెంతో ఉపయోగకరమైనది గమనించేటువంటి మాట ఏమిటంటే తగిన స్తుతి చేయుటే తండ్రికిచ్చే పన్ను తగినట్లు నడుచుటే తండ్రికిచ్చే పన్ను తన వారిని చూచుటే తండ్రికిచ్చే పన్ను తండ్రిని ప్రకటించుటయే తండ్రికిచ్చే పన్ను ఈరోజు నుంచి మీ యొక్క రీతి మారాలండి నాకు దేవుడు అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అది చేయాలి ఇది చేయాలి అనేది కాకుండా ఇప్పుడు మనము తండ్రి నాకు ప్రభు భోజన సంస్కారము కావాలి అంతరంగ ప్రభు భోజన సంస్కారము ఆ శరీరము రక్తము యేసువారు చిట్లించబడిన శరీరం చిందించిన రక్తము నాకు కావాలి అని అడుగుతున్నాం ఇలాగ అడగడమే కాకుండా తండ్రి నేను మీకు విందు ఏర్పాటు చేస్తానైనా మీకు ఒక విందు మేము ఒకసారి ఒక చోటకి కార్యక్రమాలకు వెళ్ళాం ఒక ఎమ్మెల్యే గారు వచ్చి విందు ఏర్పాటు చేస్తున్నాం మా ఇంటికి రావాలి మీరు అన్నారు రాలేమండి మేము ప్రేయర్లో ఉండాలి హోటల్లో ప్రేయర్లో ఉండాలి మేమున్నది కూడా వాళ్ళ హోటల్లోనే వారి హోటల్లోనే మేము స్టే చేస్తున్నాం ఉండేది వారి హోటల్ ఆ ఎమ్మెల్యే గారు వచ్చి చాలాసేపు బ్రతిమలాడారు మీరు రావాలి మీరు అమ్మగారు పాపళ్ళు అందరూ వచ్చి మా ఇంట్లో భోంచేయాలి నేను అన్నాను రాలి ప్రేయర్లో ఉండాలి హోటల్లో మేము ఇక్కడే ఉంటాం రూమ్లో అని ఒక్క మాట అంటే రిక్వెస్ట్ చేస్తున్నా పో మేము వండి ఇక్కడ తీసుకొస్తాము అవద్దండి మేము ఉండేది మీ హోటల్లో ఆర్డర్ చెప్తాం వస్తుంది కొంచెం ఏముండే మేము తినేది అని చెప్పేస్తానంటే లేదు లేదు ఇది హోటల్ భోజనం ఇంటి దగ్గర తయారు చేస్తామని చెప్పేసాను బోల్డ్ అని ఐటమ్స్ నేను తినేది లేదు చేసేది లేదు బోల్డ్ అని తయారు చేసుకుని తీసుకొచ్చేసి అయ్యా మీరు చేయాలి అన్ని టేస్ట్ చేయాలి ఒక మనుషుడు ఏర్పాటు చేసేటువంటి విందు నాయకుడు ఏర్పాటు చేసే విందు ఈ రీతిగా ఉంటే దేవుడే మనుషులకి విందులు ఎంత గొప్పగా ఉంటాయి ఆ విందులన్నీ తీసుకునే ఈ మనిషి దేవునికి ఏ విందిస్తున్నాడు ఏం చేస్తున్నాడు మనిషి దేవునికి అవమానం కలిగించడం విందా మిమ్మలను బట్టి నా నామము అన్య జనుల మధ్య దూషించబడుచున్నది అంటున్నారు అలా చేయాలి చేయడం సమంజసమా ఈ వేరాత్రి కాలములో ప్రభు భోజన అంతరంగ సంస్కార కార్యక్రమంలోకి వచ్చిన వారులారా సూటిగా ఆఖరుగా నిన్ను అడిగే మాట ఏమిటంటే దేవునికి నీవేమిస్తున్నావు
నీళ్లు అని అడిగితే ఏమి ఇచ్చారు? చేదుని ఇచ్చారు యేసు వారికి. దాహమగుతుంది అంటే ఏమి ఇచ్చారు? చేదుని ఇచ్చారు. ఈ రోజు యేసు వారికి ఏమి ఇచ్చాం? పరిమళ తైలపు సువాసన వ్యాపించినట్లుగానే ఉందా? రోజు విందుకు కూర్చుండి ఉండగా. అందుకే దైవజనుడు దేవదాసయ్య గారు ప్రభు చాలా కూర్చునేవారట. ప్రభు చాలా కూర్చునేవారు. ఒక కుర్చీ ఉంటే ఆ కుర్చీలో ప్రభు కూర్చునేవారట. అది వారికే తెలుస్తుంది. అది కుర్చీలో దేవుడు కూర్చుంటారంటే మరి సొలొమోను గారి కాలంలో సొలొమోను అన్నారు ఈ మందిరం ఎలా పడుతుందయ్యా, ఈ మందిరం ఎలా పడుతుంది అన్నారు. కుర్చీలో కూర్చుంటారంటే కరుణాపీఠం ఏర్పాటు చేయి మోషే, నేను వచ్చి కూర్చుని మాట్లాడతానన్నారు. పాత నిబంధనలో కుర్చీలో సింహాసనం మీద కరుణాపీఠం మీద కూర్చున్నటువంటి ఆధారం ఉందా లేదా? కూర్చున్నారు. ఇది కొత్త నిబంధన కాబట్టి ఇప్పుడు ఎందుకు అనుకోవచ్చు, కానీ కూర్చునేటువంటి ఆ రీతి అనేది గమనించే మాట ఏమిటంటే అది భక్తులకి అనుభవించిన వారికి అర్థమవుతుంది. దేవుడు వచ్చి కూర్చున్నటువంటి రీతి సాధు సుందర సింగయ్య గారు అన్నారు. ఆయన కొండ ఒక బండ మీద కూర్చున్నారట. ప్రభు వచ్చారట అక్కడికి అరణ్యానికి. బండ మీద కూర్చుంటే ప్రభు రాగానే లేచి ప్రభుకి నమస్కారం చెబితే ప్రభు వచ్చి ఆ బండ మీద కూర్చుంటే సుందర సింగ్ గారేమో ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాను అని చెప్పేసి ఆయన అన్నారు. బండ మీద ప్రభు కూర్చున్నారు, నేను ఆయన పాదాల దగ్గర కూర్చున్నాను. ఆయన కూర్చుంటారో లేదో దాన్ని గమనించే మాట ఏమిటంటే ఆ డీప్కి వెళ్ళిన వారికి అర్థమవుతుంది. మామిడి పండు తిన్నవాడు చెప్తాడు ఆ రుచి, పక్కవాడు చెప్తాడు ఆ రుచి. కానీ అలాగని కుర్చీకి నమస్కారం పెట్టకూడదు. కుర్చీకి పెట్టకూడదు, ఫోటోకి పెట్టకూడదు. కుర్చీకి పెట్టకూడదు, ఫోటో పెట్టకూడదు. యేసువారి ఒక ఫోటో ఉంది, దానికి నమస్కారం పెట్టకూడదు. కుర్చీకి నమస్కారం పెట్టకూడదు. గమనించే మాట ఏమిటంటే ఆయన్ని తలంచుకుని ఆయనకి నమస్కారం పెట్టాలి. ఆయన వైపు చూడాలి. ఆయన వస్తే ఆయన కూర్చుంటే ఆయనకి నమస్కరించి. సుందర సింగయ్య గారు ఆ బండ కాదు కదా చూచేది, బండ మీద కూర్చున్న యేసునాథుని కూర్చు చూస్తూ ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన స్తుతించారు. కనుక ప్రభునందు ప్రియులారా, రాజు విందుకు కూర్చుండి ఉండగా ఈ మాటలు మీరు ధ్యానము చేయండి. ధ్యానము చేస్తే ఇంకా చాలా మీకు అర్థమవుతాయి. ధ్యానములో ఉంటే అని తెలియచేస్తూ ఈ మాటలు మీలో భద్రం చేసుకోండి. యేసువారి సిలువ మర్చిపోకండి. యేసువారు సమాధిలో నుంచి తిరిగి లేచిన కార్యం మర్చిపోకండి. యేసువారు పరమునకు ఆరోహణమయ్యారు, మరలా రాబోతున్నారు. ఆ రాకడకు సిద్ధపడి మేఘమిక్కే భాగ్యం దేవుడు మనకెల్లరకు మెండుగా నిండుగా అనుగ్రహించి బలపరిచి నడిపించి ప్రభు యొక్క రాకడకు అనంత చీమునకు సిద్ధపరిచి మేఘమెక్కించునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాము, కళ్ళు మూసుకుందాము. పరుగేతు కొని రండి, ప్రభువే మన విందో, ప్రభు సంస్కారపు విందో, ప్రభు సంస్కారపు విందో, పరు గేతు కొని రండి, ప్రభువే మన చేతకిదే సందో పాపయాదికి వందు సఫల ని
అందరు కళ్ళు మూసుకుందాము. ప్రభు భోజన సంస్కార ఆరాధన రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించింది. ఆ మాటను గుర్తు చేసుకొనుచు మన మధ్య ఉన్న దేవుని చూస్తూ ఆయన మనకిచ్చేది మనం ఆయనకిచ్చేది జ్ఞాపకం చేసుకొనుచు ఆరాధన చేద్దాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామమున ఆమేన్. సంగమంతయో వృద్ధి చెందాగా తండ్రి పొందు పుత్రు ఆత్మా బంధు నిత్యకీర్తి హల్లెలూయాలు హల్లెలూయాలు ఆమేన్. ప్రియులారా, నేను పాపము లేని వాడునని అనుకొని వాడు మోసములో పడిపో మన పాపములను మనం ఒప్పుకొని ఎడల దేవుడు క్షమించి వేయు. ఒప్పుకొనని వాడు మరింత గొప్ప పాపి అయి దేవునికి దూరస్తుడగను. నేనిప్పుడు అడుగు ప్రశ్నలకు హృదయపూర్వకముగా ఉత్తరమియుడి, మీరు మానవా జన్మమును బట్టి మీ తలంపులను బట్టి మాటలను బట్టి క్రియలను బట్టి పరలోకపు తండ్రి యొక్క మనస్సును ఆయాస పెట్టి ఉన్నారని ఒప్పుకొనుచున్నారా? అందరూ చెప్పండి సమాధానము. అవును ఒప్పుకొనుచున్నామని నిజమైతే చెప్పండి. మీ పాపములన్నిటిని మన ప్రభువైన యేసు నామమును బట్టి తండ్రి క్షమించినారని నమ్ముచున్నారా? మీరు ఏ పాపమునకు లోబడక సమస్త శోధనలను దైవ వాగ్దానములను బట్టి జయించుటకు నిశ్చయించుకొనుచున్నారా? నిజముగా పాపములను గురించి దుఃఖించి వాటిని ఒప్పుకొని ఇక మీదట జాగ్రత్తగా నుందుమని ప్రమాణము చేసినటువంటి వారికి వాక్య సేవకుడని నేను తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మని యొక్కయు నామమున పాపక్షమాపణ ప్రకటించుచున్నాను. మరియు పాపమునొప్పు కొనక పాపస్థితి యందుండు వారికి నిలువ పాపముల సంగతి ప్రకటించుచున్నాను. ప్రభు ప్రార్థన అందరము చెబుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమునందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మారుదిన ఆహారము నేడు మాకు దయచేయి. మడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేకాకెండు తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవి అయ్యున్నవి. ఆమీన్. స్తుతి పాఠము. ప్రభుల ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. అందరూ చెప్పండి, ఆయన ఒక్కడే మహాచార్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. అందరికీ వివించండి, ఆయన నామమును కీర్తించుడి. అది మనోహరం. మన దేవుడిని యెహోవా తాను ఏర్పరచుకున్న వారిని ఉసగధ్వనితో వెలుపలికి రప్పించి అందరూ చెప్పండి, ఆకాశములో నుండి ఆహారమునిచ్చి
వారిని తృప్తి పరచెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. దేవా, మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. అందరూ చెప్పండి, నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆమేన్. స్తుతి ప్రార్థన చేయుదాం. ప్రేమవయ్యున తండ్రి, మీ కుమారుడిలో మిమ్మను బయలుపరుచుకున్నా, మీకు మహిమ మహిమ మహిమాయని స్తుతించుచున్నాము. ఈ ప్రత్యక్షతను మేము గౌరవింపగల జ్ఞాన విధేయత అనుగ్రహింపము. ఆమేన్. ఓ దేవారణ్యములో మీ ఎన్నికాజ్యనమైన ఇసరికు భోజన బల సిద్ధపరచిన మీరు మాకు మీ కుమారుని ద్వారా మాత్మీయ జీవన పోషణార్థమై సంస్కారపు భోజన బల్ల వేసినందుకు నీకు స్తోత్రములు ఆచరించుచున్నాం. ఇది తగిన రీతిని అనుభవించుటకై మమ్ములను మీ ఆత్మచేత అక్కడికి నడిపింపము. ఆమెన్. దేవదూతల స్తుతి 7 పర్యాయములు చెబుదాము. అందరూ ఏకీభవించండి. అందరూ చెప్పండి, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్ 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 ఆమేన్. అందరూ మోకరించి 2 చేతులు జోడించి ధ్యానములోకి వెళుతున్నాము. ముగింపు ప్రార్థన అయ్యే వరకు ఎవరు కళ్ళు తెరవకండి. అశ్రద్ద సైతాను కార్యం. కాసేపు మొబైల్ చూచి కళ్ళు మూసుకుని అలా చేయకండి. మొబైల్కో గోడకు పెట్టి మొబైల్ని దేవుని వైపు చూడండి. అందులోంచి వచ్చే ధ్యానమే కీవించండి. ఇంట్లో శబ్దాలు చేయకండి. కుటుంబములో ఉన్న వారందరూ మోకరించేయండి. మోకరించటం శక్తి లేకపోతే లేచి నిలబడండి. దేవుడు చేయబోవుచున్న గొప్ప కార్యము, మన మధ్య జరగబోయే గొప్ప కార్యము వైపు చూద్దాము. ఎదురు చూద్దాము. 120 మసి బొగ్గులు ఆ మేడగదిలోకి వెళ్ళాయి. ఎన్ని బొగ్గులు? 120 బొగ్గులు. 120 మసి బొగ్గులు వెళితే 10 రోజుల తరువాత
ఆ మసి బొగ్గలో అగ్ని కణాలుగా బయటికి వచ్చాయట. అగ్ని కణాలుగా బయటికి వచ్చాయి. అగ్ని కణాలుగా కాబట్టి ఆ మేడ గదికి వెళ్ళిన వారు ఏం చేస్తారు? దేవుని వైపు చూస్తున్నారు. మేడగదిలోకి వెళ్ళినటువంటి 120 మసి బొగ్గులు తండ్రి వలన వీలిన వాగ్దానం. అంచె దినములలో మనుషులందరి మీద ఆత్మను కుమ్మరింతనన్నారు కదా, ఆ కార్యము కొరకు పరిశుద్ధాత్మ రావడం అనే కార్యము కొరకు ఎదురు చూస్తున్నారు. లూకాసు వార్త 24:51 వచనములో యేసునాథుడు చెప్పారు కదా, తండ్రి వలన మీరు వీరిని వాగ్దానము కొరకు కనిపెట్టండి అని. పైనుండి శక్తి పొందు వరకు యెరూషలేములో పట్టణములో నిలిచి ఉండన్నారు కదా, అందుకనే నిలిచి చూస్తున్నారు. 10వ రోజున పెంతెకొస్తనే పండుగ రోజున జరిగిన కార్యం, పైనుండి శక్తి బయలుదేరి, పైనుండి దేవుని అగ్ని బయలుదేరి యెరూషలేములో ఎక్కడికి వచ్చారు? మేడగదిలోనికి వచ్చారు. చాలా చోట్లున్నాయి, యెరూషలేము దేవాలయము దగ్గర పండుగ జరుగుతుంది, అక్కడికి వెళ్ళలేదు, మేడగదిలోకి వచ్చారు. మేడగదిలో ఉన్నవారు కనిపెట్టుతున్నారు. కనిపెట్టు వారి మధ్యకు పరిశుద్ధాత్మ తండ్రి ఎలాగో వచ్చారో ఈ వేళ కనిపెట్టుచున్న మన మధ్య, కనిపెట్టుచున్న మన మధ్యకు. రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించను అన్నట్లు మన మధ్య కనిపెట్టుచున్న మన మధ్యకు వచ్చిన దేవుని వైపే చూద్దాము. కనిపెట్టిన వారి మధ్య ఆయన ఉంటారు, మాట్లాడుకునే వారి మధ్య ఆయన ఉంటారు. అమ్మాయి శిష్యులు, ఇద్దరు శిష్యులు మాట్లాడుకుంటూ యేసును గురించి చెప్పుకుంటూ వెళుతుంటే, యెరూషలేము నుండి అమ్మాయి గ్రామానికి వెళుతుంటే యేసు వారి యొద్దకు వచ్చి వారితో కూడా నడిచెను. యేసు వారి యొద్దకు వచ్చి వారితో కూడా నడిచెను. ఇప్పుడు మన మధ్యకు దేవుడు వచ్చి ఇదిగో వచ్చారు. ప్రభువు వచ్చి యున్నారరిగో గానాముల్ చేయండి. ప్రభు వచ్చారు, మన మధ్య ఆయన వచ్చారు, మన మధ్య ఆయన నిలిచి ఉన్నారు. నిలిచి ఉన్న దేవుని వైపు మాత్రమే చూద్దాము. రాజులు మొదటి గ్రంథం 17:5 మొదటి వచనములో ఏలియా గారు అన్నారు, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో. ఏలియా గారు దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నారట. మనము కూడా మన గృహాల్లో మనమున్నాం, కానీ ఇది దైవ సన్నిధి, దైవ సన్నిధిలో మనము నిలబడి ఉన్నాము. దేవ రాజ పుత్రులమై తేజారిల్లు దాము, దేవా పుత్ర స్వాతంత్ర్యముతో దేవుని చేరుదాము, దేవుని చేరుదాము, దేవుని చేరుదాము. దేవ రాజ పుత్రులమై తేజ నిల్లు దాము.
తండ్రి మీకు స్తోత్రాలు. ఘనమైన దేవా మీకు స్తోత్రాలు. గొప్ప దేవా మీకు స్తోత్రాలు. శక్తిమంతుడా మీకు స్తోత్రాలు. దివ్య తేజుడా మీకు స్తోత్రాలు. మహోన్నతుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా మధ్య ఉన్నారు, మా మధ్యకి మీరు వచ్చి ఉన్నారు, మాతో మీరు మా మధ్య మీరున్నారు నాయనా. ఎమ్మాయి శిష్యుల మధ్య ఉన్నట్లుగా 120 మంది మధ్య పరిశుద్ధాత్మ శక్తి ఉన్నట్లుగా మేడగదిలో శిష్యులు తలుపులు వేసుకుని ఉండగా వారి మధ్య మీరున్నట్లుగా, తోమా లేనప్పుడు వారి మధ్య ఉన్నట్లుగా, తోమా ఉండగా వారి మధ్య ఉన్నట్లుగా, పౌలు గారు కూడా ఉన్నట్లుగా, పౌలు గారు అన్నట్లుగా, ప్రభు నా ప్రక్క నిలిచి, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను అన్నట్లుగా, ప్రభు నన్ను బలపరచెను, నా ప్రభువు నా ప్రక్క నిలిచి, నా ప్రక్క ప్రభువు నిలిచి నన్ను బలపరచెను అన్నట్లుగా మా మధ్య ఉండి మమ్మలను పరిశుద్ధాత్మ శక్తి చేత బలపరచుటకు అంతరంగ ప్రభ భోజన సంస్కారమును అందించుటకై మా మధ్య ఉన్న దేవా మీకు అనేకమైన స్తోత్రాలు చెల్లిస్తున్నాము, మీకు అనేకమైన వందనములు చెల్లిస్తున్నాము. మమ్మను క్షమించుమని అడుగుచున్నాం, మమ్మను క్షమించి మమ్మను బలపరచుమని అడుగుచున్నాం. పరిమళపు తైలపు సువాసన వ్యాపించినందుకు క్షమించండి నాయన. మీ దగ్గర నుండి మేము పుచ్చుకోవటమే కాని మీకు మేము ఏమీ ఇవ్వలేని నిస్సాయ స్థితిని క్షమించుమని అడుగుచున్నాము. యేసు మా సంతోషము నీవే, యేసు నీ తలపే నాకు ఎంతో హాయి అంటున్నాము. కానీ మీకు మహిమ కలిగే, మీకు పరిమళ తైలపు సువాసనగా ఉండేటువంటి కృతజ్ఞత, సజీవ యాగము, స్తుతి యాగము, విశ్వాస యాగము, ఇటువంటివి మీకు నేను ఇవ్వలేకపోయాను. నన్ను క్షమించి తండ్రి, ఇక నుండి మీకు నేను అవి ఇస్తానయ్యా, ఇస్తాను అని అంటున్నప్పుడే ఆయన మనకు అనుగ్రహించే ప్రభు భోజనం తరంగ సంస్కారము మాతో ఉన్న తండ్రి కిరీట ముంచి చాటుండి శ్రీరాజా రాజా రాజా రాజాధి రాజా పరేషు హాత సైన్యమా మీ రాజు ఇయానే, పరేషు హాత సైన్యమా మీ రాజు ఇయానే. చేతులెత్తి పాడండి అందరూ. కిరీట ముంచి చాటుండి శ్రీ రాజా 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 రాజాధి రాజా. ఘనమైన తండ్రి స్తోత్రములు దేవా. శక్తిమంతుడా మీకు స్తోత్రములు తండ్రి. మా మధ్య ఉన్న దేవా మీకు స్తోత్రములు తండ్రి.
మాత్మలను బలపరుచుచున్న దేవా మీకు స్తోత్రములు అంతరంగ ప్రభు భోజన సంస్కారమును మీ శరక్తములు ప్రభులు గారన్నట్లు నేను మీకు అప్పగించిన దానిని ప్రభువలను పొందితేనన్నట్లుగా ఆ యొక్క శరీరాన్ని రక్తాన్ని మాకు అందించుచున్న సెయింట్ పాల్ లూథరన్ చర్చ్ రాజమండ్రి కేంద్ర వరములు దైవజనుడు మోకరించుండగా మీరే వచ్చి శరక్తాలు అందించారు ఇప్పుడు మాకు అందించుచున్నారు మీకు అనేకమైన స్తోత్రములని దేవుని వైపు మాత్రమే చూస్తూ అందరూ చెప్పండి దేవా నాకు కనబడుము నాతో మాట్లాడుము దేవా అందరికీ కనబడుము అందరితో మాట్లాడుము తదాస్తు కుమారుడిగా రానయున్న మా ప్రియుడవు మా ప్రభువా విశ్వరక్తములతో మీరు మమ్మను పోషించినందున మీకు కృతజ్ఞులమై ఉన్నాము. ఈ సంస్కార భోజనములోనున్న అద్భుతమైన క్రియ మేము గ్రహించలేకపోవచ్చున్న క్రియను క్రియ యొక్క ఫలితమును నమ్ముచు వందనములు చేయుచున్నాం. పరలోకపు తండ్రి, మీ కుమారుని ద్వారా మీ సంగమునకు మీరు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ భోజనము యొక్క ఉద్దేశములన్నిటి విషయమై మీకు స్తుతులు సమర్పణ చేయుచు. ఆ నీ ఉద్దేశము నెరవేరుటకై మీ ఆత్మ యొక్క ప్రేరేపణ దయచేయమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శరీరమును ఆయన మూల్యమైన రక్తమును మీ ఆత్మీయ జీవమును పోషించుచు
బలపరచు చూపెండ్లి కుమారుని రాకకు అనంత జీవమునకు మేమును సిద్ధపరచునుగాక. ఆమేన్. ముగింపు ప్రార్థన. గాఢాంధకారపు లోయలో నేను సంచరించనను, ఏ అపాయమునకు భయపడను, నీ దుడ్డు కర్రయో దండమును నన్ను ఆదరించును అని 23వ దావీదు సంగీతంలో వ్రాయబడినట్లుగా, మహోన్నతుడును మహాగణుడును సర్వశక్తిమంతుడవైన దేవా, కృప వెంబడి కృప చేత మహిమ నుండి అధిక మహిమ లోనికి మమ్మను నడిపించుచున్న త్రైక తండ్రి, మీకు అనేకమైన వందనములు స్తోత్రములు నమస్కారములు నాయనా. మాతోనే మా ప్రక్కనే మాలోనే నిత్యమును నివసించుచున్న ప్రభువ, మీకు అనేకమైన వందనములు స్తోత్రములు నాయనా. మీరిచ్చిన బలీయమైన వాక్య సందేశమును బట్టి తండ్రి మీకు స్తోత్రములు నాయనా. సర్వాధికారి వయున్న తండ్రి, జగదైక రక్షకుడు వయున్న దేవ, మీ పాదములకు కోట్లాది వందనములు స్తోత్రములు నమస్కారములు నాయనా. మమ్మల్ని నడిపించుచున్నారు, మీ ఆత్మ సహాయముతో నడిపించుచున్నారు. ఆనాడు ఆనాడు సైలు జనాంగమునకు ముందు మేఘ స్తంభములోను అగ్ని స్తంభములోను నడిపించిన ప్రభువ, మీకు వందనములు. నేడు మమ్మను నడిపించుచున్న మీ ఆత్మ కార్యమును బట్టి తండ్రి మీకు స్తోత్రములు నాయనా. మీ మహిమను మీ కార్యములను మేము గ్రహించుచు, మేము మిమ్మను వెంబడించు వారిగా ఆ నీ నాలిన గొర్రెని అనుచు మిమ్మను వెంబడించుచు. మేము సాగిపోవునట్లు మీ సహాయమును మీరు దయచేయమని, మీ రాకకు మమ్మను సిద్ధపరచమని, కీర్తించబడుమని, కొనియాడబడుమని, మీ రాకడకై ఆ అంతములే నిరాక్షమునకై ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని, మీ సిలువను ఎన్నడూ మేము మరచిపోకుండా సిలువలో మీరు మాకు కొరకు చేసిన కార్యమును మరవకుండా మేము సాగిపోవునట్లు, మీ రాకడకు సిద్ధపడినట్లు నేనాయను గొర్రెని నీవే అని నమ్మిక యేసు నాకు. నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవమునుచు మీలో మేము ఎదుగుచు మీ రాకడకు సిద్ధపడు ధన్యతను. మీ ఆత్మ సహాయమును మాకు దయచేయమని, కీర్తించబడుమని, కొనియాడబడుమని, త్వరగా రానయున్న పెండ్లి కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి నామమున స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడు గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. సంపూర్ణ విజయము అపవాది క్రియలకు అనంతకాల నాశనము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రికి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహాయము, సహవాసము, శక్తి దేవుడు మనకు అనుగ్రహించి బలపరచి మహిమ రాకడకు సిద్ధపరచి మేఘమెక్కించును గాక. ఆమేన్. జనకకు మాత్మా లను త్రైక దేవుండి దినమునా మడలైను దీవించుచుండు మన మనసు లను మహిమ స్తోత్రం.
మరణాతా మరణాతా. అందరు కూర్చోండి, ప్రకటనలు వినండి. Maranatha, thank you so much for tuning in. I hope you're strengthened by the word of God, which was from Songs of Solomon. If you love this program, don't forget to like and share the video and subscribe our YouTube channel, Balmurishan Guti, and click the bell icon so that you won't miss the updates. We are on Facebook, Instagram, and Twitter. We are streaming live on Facebook. If you could like Balmurishan Guti page on Facebook and follow us on Instagram and Twitter, you could know more about the ministry, and daily Bible verses and past programs will be posted on them. We would like to hear your testimony, so please text us to the number 8985682777. Also, there's a WhatsApp account to this number. So if you could send in a name and address to this number on WhatsApp, we'll be in touch with you. Daily Bible verses, past programs will be sent to you. You can also share your testimony by voice messaging us. అందరికీ మరణాత. ప్రభు అయిన గొప్ప కృపను చూపి కార్యక్రమాన్ని ఎంతో బలముగా జరిగించారు. ఈ కార్యక్రమాల ద్వారా, ఈ వాక్యాల ద్వారా మీరు ఎలా బాధపడుతున్నారో మీ సాక్ష్యాన్ని టెక్స్ట్ మెసేజ్ ద్వారా నెంబర్కి పంపించండి. 8985682777. అలాగే నెంబర్కి వాట్సాప్ అకౌంట్ కూడా ఉంది. మీరు మీ పేరు, మీ అడ్రస్ వాట్సాప్ అకౌంట్లో ఈ నెంబర్కి పంపించినట్లయితే మీకు టచ్ అవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు బైబిల్ వర్సెస్ అలాగే ఎంతో జరిగిన కార్యక్రమాలు పంపించడం జరుగుతుంది. మేము ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో ఉన్నాము. ఫేస్బుక్లో లైవ్ ఇవ్వడం జరుగుతుంది. ఫేస్బుక్ పేజ్ బాలమిషన్ గూటి. మీరు ఆ పేజ్ని లైక్ చేసినట్టయితే, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయినట్టయితే మీకు ఇంకా కార్యక్రమాల గురించి తెలుసుకోవచ్చు. ప్రతిరోజు బైబిల్ వర్సెస్ అలాగే ఇంతమంది కార్యక్రమాలు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ మరణాతో.